హరి శ్రీ గణపతియే నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు విద్య నేర్పినటువంటి గురువులకు భువనేశ్వరి మాతకు శిరస్సు వంచి నమస్కారం. లగ్నభావం అంటే లగ్నాధిపతి 12 రాశుల్లో ఉంటారన్నమాట. ఈ 12 రాశుల్లో లగ్నాధిపతి ఎక్కడుంటే ఏమేమి ఫలితాలు అనేటటువంటిది వస్తుంది. ఈ జ్యోతిష్యం నేర్చుకునేటటువంటి వాళ్ళకి జాతచక్రం వాళ్ళు కూడా చూసుకోవాలనుకునేటట్టయితే వాళ్ళకి కొద్దిగా ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ లగ్నాధిపతి 12 భావాల్లో ఏ భావాల్లో ఉంటే ఏం ఫలితం ఇస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఇప్పుడు కనుక అతి ముఖ్యం లగ్నం అంటే శరీరం, లగ్నాధిపతి అంటే ప్రాణం అన్నమాట. ఈ లగ్నాధిపతి లగ్నంలో కనుక ఉండేటట్టయితే ఆరోగ్యం బాగుంటుంది, దీర్ఘాయుష్ ఉంటుంది, చాలా బలం ఉంటుంది, శారీరకంగా కూడా రాజు అవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది, చాలా భూమి అనేటటువంటిది పొందటానికి కూడా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. అట్లాగే లగ్నాధిపతి ధనస్థానంలో ఉండేటట్టయితే చాలా మంచివాడు అనమాట, బుద్ధిమంతుడు, చాలా సౌమ్యుడు అనేటటువంటి అనమాట. కనుక ధనం అనేటువంటిది సంపాదిస్తానికి అవకాశం ఉంటుంది, దీర్ఘాయుష్ ఉంటుంది, తర్వాత ఈ రాజతుల్యమైనటువంటి జీవితం, గవర్నమెంట్ సంపాదన పొందాలన్నా కూడా పొందవచ్చు, భూమి కూడా భూ సంపాదన అనేటువంటిది ఉంటుంది. చాలా మంచి మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చాలా ఎక్కువగా ఉపయోగం. అతను కూడా చాలా మంచి తత్వంతో కలిగి ఉంటాడనమాట. అట్లాగే లగ్నాధిపతి 3వ ఇంట ఉండేటట్టయితే మంచి బంధువులు, మంచి సోదరులు, ఉన్నతమైనటువంటి స్థితి, మంచి స్నేహితులు, మంచి భాగస్థులు, అట్లాగే ధర్మకార్యాల ఎడల కొద్దిగా ఇష్టం అనేటటువంటిది, ధైర్యం, విక్రమ పరాక్రమాలు అనేటటువంటి బాగా ఉండటానికి అవకాశాలు అనేటటువంటివి అన్నమాట. లగ్నాధిపతి 4వ ఇంట్లో అన్నమాట. 4వ ఇంట్లో ఉండేటట్టే రాజమాన్యత, అంటే ఒక మినిస్టర్ అవ్వాలన్నా, ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొందాలన్నా, పెద్దలు మెచ్చుకోవాలన్నా అవకాశాలు ఉంటాయి. దీర్ఘాయుష్, ఇక తల్లిదండ్రులు అంటే బాగా ఇష్టము, భక్తి అనేటటువంటిది, నిర్మలమైనటువంటి మనస్సు పెద్దల ఎడల, ఆ తర్వాత పితృధనం అనేటటువంటిది, తండ్రి కూడా బాగా సంపాదించి తనకి డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంది. భోజనం అంటే బాగా ఇష్టం అనేటటువంటిది, ఎక్కువ తినాలనేటటువంటిది తపన అనేటటువంటిది, కొంచెం మంచి పదార్థాలు తినాలనేటటువంటి కోరిక ఉంటుందన్నమాట. కానీ లగ్నాధిపతి 5వ ఇంట్లో ఉండేటైతే, ఏ లగ్నమైనా సరే లగ్నాధిపతి 5వ ఇంట్లో ఉండేటట్టయితే మంచి పుత్రులు, కొద్దిగా త్యాగబుద్ధి అనేటటువంటిది, సత్సంతానం అనేటటువంటిది, ఐశ్వర్యం అనేటటువంటిది పొందటానికి, బాగా డబ్బు సంపాదించడానికి, ప్రసిద్ధి కలగటానికి, దీర్ఘాయుష్, సంగీత జ్ఞానం అనేటటువంటిది కూడా ఉంటుంది, మంచి పనులు చేయటం ఎందుకు బాగా ఇష్టం అనేటువంటిది ఉంటుంది, ఆలోచన విధానం అనేటటువంటిది కూడా కొంచెం చక్కగా ఆలోచించటం అనేటువంటిది, మంత్రోపాసన కూడా కొంచెం చేయడానికి అవకాశాలు బాగా ఉంటాయన్నమాట. లగ్నాధిపతి 6వ ఇంట ఉండేటట్టయితే ఆరోగ్యం బాగుంటుంది, భూలాభం ఉంటుంది, మంచి శరీరం ఉంటుంది, అంటే ఆకర్షణీయమైన శరీరం ఉంటుంది, శత్రువుల్ని నశింపజేస్తాడు, శత్రువులు భయపడతారు అన్నమాట, పిశునారితనం అనేటువంటిది కొద్దిగా ఉంటుంది, మంచి పనులు సత్కర్మలు చేయడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఫ్రెండ్స్ కూడా కొద్దిగా మంచి మిత్రులు అనేటటువంటిది ఇతను సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. లగ్నాధిపతి 7వ ఇంట ఉండేటట్టయితే మంచి శరీరకాంతి, తేజస్సు, సత్స్వభావం ఉండేటటువంటి భార్య, ఉత్కృష్టమైనటువంటి స్వభావం ఉండేటటువంటి భార్య, సౌందర్యము చాలా చూస్తానికి కూడా కొద్దిగా మంచి అందగత్య, మంచి స్వభావం అనేటటువంటిది అవకాశాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. ఇది సప్తమం అనేటటువంటిది భార్యాభావం కాబట్టి అక్కడ లగ్నాధిపతి ఉండటం మంచిదే చెప్పారన్నమాట. నెక్స్ట్ ఈ 8వ ఇంట కనుక లగ్నాధిపతి ఉండేటట్టయితే కొద్దిగా డబ్బులు దాచిపెడతాం అనేటట్టయితే బాగా కొద్దిగా ఇష్టం ఉండడానికి అవకాశం అనేటటువంటిది ఉన్నది, కొద్దిగా ఖర్చు పెడతానికి ఇష్టపడరు, పిశునారితనం ఉంటుంది, ఈ దీర్ఘాయుష్ అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. ఇది పాపగ్రహ శుభగ్రహ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇది లగ్నాధిపతి 8వ ఇంట్లో ఉండేటట్టయితే పాపగ్రహం అయ్యేటట్టయితే కన్ను ఒకటి కొద్దిగా లోపం అనేటువంటి ఉండొచ్చు, సైట్ ఎక్కువ రావటమా, కన్ను ఆపరేషన్ జరగటం, ఇట్లా ప్రాబ్లమ్స్ అనేటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదే శుభగ్రహం అయ్యేటట్టయితే కొద్దిగా సౌమ్య స్వభావం కూడా ఉంటుంది. ఏదైనా లగ్నాధిపతి అష్టమంలో ఉంటే కొద్దిగా ఖర్చు పెట్టడం అనేది పిశునారి అనేటటువంటిది శాస్త్రంలో చెప్పారన్నమాట. అట్లాగే లగ్నాధిపతి 9వ ఇంట ఉండేటట్టయితే చాలా బంధువులు ఉంటారు, మంచి బంధువులు ఉంటారు, పుణ్యకర్మలు, దైవకార్యాలు చేయటం బాగా ఇష్టం అనేటటువంటిది ఉంటుంది. అది మంచి
మిత్రులు సజ్జన సాంగత్యం అనేటటువంటిది, మంచి భావం అనేటువంటిది, సత్స్వభావం అనేటువంటిది, ధర్మకార్యాల ఎడల కొద్దిగా ఇష్టత, కీర్తి ప్రతిష్టలు అనేటువంటిది, ఓజస్సు తేజస్సు ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. లగ్నాధిపతి భాగ్యం 9వ స్థానంలో ఉండేటితే, లగ్నాధిపతి 10వ స్థానంలో ఉండేటితే రాజానుకూల్యం, గవర్నమెంట్ జాబ్ రావాలనేటితే ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఇది లగ్నాధిపతి 10వంటివంటే ఎక్కువ బలం అనమాట కదా. రాజు మనల్ని మెచ్చుకోవటం, రాజా ఆశ్రయం అనేటటువంటిది, ధనం సంపాదించడానికి చాలా అవకాశం ఉంటుంది, విద్య రావడానికి బాగా అవకాశం ఉంటుంది, మంచి సౌశీల్యత అనేటటువంటిది అతనికి ఉంటుంది, అదృష్టం అనేటటువంటిది ఉంటుంది, గురువు తల్లిని బాగా ప్రేమించడానికి బాగా పూజించడానికి అవకాశం ఉంటుంది, సభలో ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా, బహుమతి పొందాలన్నా, కీర్తి ప్రతిష్టలు పొందాలన్నా చాలా ఎక్కువ అవకాశం అనేటటువంటిది ఉంటుంది లగ్నాధిపతి దశమ కేంద్రంలో ఉంటే. లగ్నాధిపతి 11వ ఇంట్లో ఉండేటట్టయితే చాలా మంచి జీవితం అనేటువంటిది అనుభవిస్తుంటాడు. అట్లాగే ప్రసిద్ధులైన పుత్రులకి తండ్రి అవుతాడు, తేజస్సు అనేటటువంటి తేజస్సు కలిగినటువంటి పుత్రులు కలుగుతారు, మంచి వాహనాలు అనేటటువంటి ఉంటాయి, అన్ని విధాలు కూడా కొద్దిగా లాభం ఎక్కువగా పొందుతుంటాడు. లగ్నాధిపతి 12వ భావంలో కనుక ఉండేటితే 1000వ భావంలో కఠినమైనటువంటి పనులు చేస్తుంటాడు, కొద్దిగా తత్వంలో కొంచెం తేడాలు అనేటటువంటిది వస్తుంటే, కొద్దిగా ఆ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసేటటువంటి వాళ్ళు క్వాలిటీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళతో కలవటానికి స్వగోత్రం అనేటటువంటిది పెద్దగా పట్టించుకోపోవటం, సొంత జనులని పట్టించుకోపోవటం అనేటటువంటిది, అయితే క్యాస్ట్ మీద అభిమానం అనేటటువంటిది, కొద్దిగా బంధుప్రీతి అనేటటువంటిది కొంత ఉండటానికి అవకాశం ఉంది, విదేశాల్లో నివసించడానికి, ఇతర రాష్ట్రాల్లో నివసించడానికి, వేరే భాష మాట్లాడే చోట నివసించడానికి అవకాశం ఉంటాయి, అన్ని రకాల పదార్థాలు తినడానికి కూడా ఇతను మొగ్గు చూపిస్తాడు అనమాట ఈ లగ్నాధిపతి 1000 12వ భావంలో ఉండేటట్టయితే. అందువల్ల మీరు జాతక చక్రం చూసుకునేటప్పుడు కూడా ఒక లగ్నాధిపతిని బట్టి ఈ భావాలు అనేటువంటిది మనం చూస్తే, ఇది జ్యోతిషం నేర్చుకునేటటువంటి వాళ్ళకి ఇది కొద్దిగా బాగా ఉపయోగపడతాం కొరకు చెప్తున్నాను అనమాట. ప్రజెంట్ మనం లగ్నాధిపతి 12 భావాల్లో ఉండేటువంటిది మనం తెలుసుకున్నాం అనమాట. రాబో లీడ్స్లో కూడా ఇంకా ధనాధిపతి అంటే 2వ స్థానాధిపతి ఎక్కడెక్కడ ఉన్నాడు అని మనం తెలుసుకుందాం. మంగళమాత్సవం భూయాత్.